చేస్తుంది అంటే ఏదైతే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ సంపూర్ణ పోషణ అనేది అంతకుముందు కేవలం 77 గిరిజన మండలాల్లో అంటే గర్భవతులు ఏదైతే పౌష్టికాహారం ఉండకుండా రక్తహీనత ఎవరైతే ఉంటారో ఆ రక్తహీనత ఉన్నటువంటి గర్భవతులకు బాలింతలకు మాత్రమే ఈ పథకం అనేది అంతకుముందు వర్తించేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందరికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి అంటే రక్తహీనతతో ఉన్న గర్భవతులకు బాలింతలకు రక్తహీనత లేనటువంటి వాళ్ళకు అంటే ప్రతి ఒక్క బాలింతకు ప్రతి ఒక్క గర్భవతులకు అందించాలనే కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి గారు రేపు సెప్టెంబర్ 1వ తారీఖున వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ సంపూర్ణ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు 77 గిరిజన మండలాల్లో సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమం అదే విధంగా మిగిలిన అన్ని మండలాల్లో రాష్ట్రంలో ఉన్న మిగిలిన అన్ని మండలాల్లో సంపూర్ణ పోషణ అమలు చేస్తా ఉన్నారు అంటే గర్భవతులకు బాలింతలకు 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు అలాగే 3 సంవత్సరాల నుంచి ఏదైతే 6 సంవత్సరాల వరకు పిల్లలకు పౌష్టికాహారం అందించేటటువంటి ఈ కార్యక్రమానికి ఏడాదికి 1863 కోట్ల రూపాయలు 30 లక్షల మంది పైగా లబ్ధి చేకూరేటటువంటి కార్యక్రమం గణితుల ప్రభుత్వంలో కేవలం 762 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి దాంట్లో కూడా అవినీతికి పాల్పడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే 3 రెట్లు పెంచి ఈరోజు 1863 కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించి ఏదైతే రక్తహీనతతో ఉన్న గర్భవతులకు బాలింతలకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరి బాలింతలకి అందరి గర్భవతులకు కూడా ఈ కార్యక్రమం వర్తించేటట్టుగా 6 నెలల నుంచి దాదాపు 3 సంవత్సరాల వరకేమో గర్భవతులకు బాలింతలకు అలాగే పిల్లలకు ఏదైతే 3 సంవత్సరాల నుంచి అంటే 36 నుంచి 72 నెలలు ఉన్నటువంటి పిల్లలకు పౌష్టికాహారం అందించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈ రోజు 1863 కోట్ల రూపాయలు కేటాయించడం మన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి కొత్త కొత్త సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు కూడా ఓటు హక్కు ఉంటే బాగుండు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అందిస్తున్నటువంటి పథకాలు మనకు కూడా వర్తిస్తే బాగుండాలి అంటే మనం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడైతే బాగుండని చెప్పి మిగిలిన రాష్ట్రాల వాళ్ళు కూడా ఆలోచించే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఇక్కడ ప్రజల సంక్షేమం ఒక ధ్యేయంగా ప్రజలందరూ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది ముందు వాళ్ళకి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు మనం కల్పించాలి వాళ్ళకి గాని మనం డైరెక్ట్ గా నేరుగా అకౌంట్ లో డబ్బులు వేసే కార్యక్రమం చేసి వాళ్ళకి గాని కొనుగోలు శక్తి పెంచితే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమంలో మనం ముందు ప్లేస్ లో ఉంటామనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా కూడా చాలా గర్వంగా ఉంది శేఖర్ గారు ఎందుకంటే కొత్త కొత్త పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక నూతన వరవడి అనేది ఖచ్చితంగా కూడా రేపు రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పటికే మేలు చేకూరింది 15 నెలల్లో ఇంకా కూడా పెద్ద ఎత్తున ఏ విధంగా ప్రజలకి సంక్షేమం అందించాలి ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుందని మాత్రం చెప్తాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి